ఎస్ఆర్ఎస్పి నీటిని చివరి ఆయకట్టు వరకు అందేలా రైతులు సహకరించాలని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మోటార్ల వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని అన్నారు. అవసరం మేరకు మాత్రమే నీరు వాడుకుంటే రైతులందరికీ నీరందుతుందని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి వినియోగంపై కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ చైర్పర్సన్ తులోమ, ఎమ్మెల్యేలు గంగుల, రసమై, దాసరి మనోహర్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పుట్టా మధు, ఐడీసీ చైర్మన్ శంకర్రెడ్డి, కలెక్టర్లు, ఎస్ఆర్ఎస్పీ అధికారులు పాల్గొన్నారు. రైతులకు నీరు అందేలా అందరూ సహకరించాలని సూచించారు. వాటర్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఖరీఫ్ సీజన్లో తెగుళ్ల కారణంగా రైతులు నష్టపోయారని మంత్రి ఈటెల అన్నారు. రబీలో సాగునీరు అందించేందుకు సింగూర్, మంచిరా ప్రాజెక్టు నుండి ఎస్ఆర్ఎస్పీకి తీసుకువచ్చి నీరందిస్తున్నారని అన్నారు. ప్రతి విడతలో 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కరీంనగర్ సరిహద్దుకు 900 క్యూసెక్ల నీరు కూడా రావడం లేదన్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదని, కాలువపై మోటార్లు బిగించిన రైతులు 6 గంటల వరకు మాత్రమే వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడంతో అవసరానికి మించి తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువపై అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని అధికారులకు సూచించారు. 25 నుండి జిల్లా కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలుపెట్టి ఎల్ఎండి వరకు నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాలో మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ఆర్ఎస్పి కాలువకు మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దాదాపు 1,000 మోటార్లు పెట్టుకొని 5,000 కుసకల నీళ్ళిస్తే 3,100 కుసకల నీళ్ళని ఆ మోటార్లే ఇల్లీగల్గా తీసుకుంటూ ఉన్నారు. తాగే నీళ్ళు కూడా తగ్గించుకుందాం, పంటలు కాపాడుకోవాలి. పెద్దపల్లి లాంటి చివరి ఆయకట్టు కాల్వ శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, రామగుండం కానీ, ఎలిగేడు, జూలపల్లి కానీ ఇలాంటి మండలాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇంకొక 1,000 కుసెక్లు కూడా, 5,000 కుసెక్ల తోడుగా 6,000 కుసెక్ల నీళ్ళని వదిలిపెట్టడం జరిగింది. చివరి ఆయకట్టుకు నీరు అందాలంటే పైన ఉన్న యూటీ, ఓటీలను మూసివేసుకుంటూ క్రింది వరకు నీరు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. పైభాగంలో 2.5 లక్షల ఎకరాల కేటాయింపు మేరకు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి నిర్వహణ సక్రమంగా ఉంటే రైతు రోడ్డుపైకి రాడని తెలిపారు. గేట్లు బాగా లేవని, 100 క్యూసెక్ల నీరు వృధాగా పోతుందని అన్నారు. ఓటీల వద్ద సిమెంటు బస్తాలు వేసినట్లుగా తెలిపారు. మోటార్ల ద్వారా 100,000 ఎకరాలు అనధికారికంగా సాగు చేస్తున్నారని, దీంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గేట్లను ఇతరులు ముట్టకుండా అధికారులు చూడాలని కోరారు. గుంజేసుకొని పక్కకు నాయకుడికి వదలేదు. 4 కిలోమీటర్ల దూరం ఉన్న నాయకులు ఏదైతే బోరుబావి మారబడ్డదో అవిటికి మాత్రం ఇస్తుంది సార్. సో దాన్ని కంట్రోల్ చేసే దిశగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ చేయాలి. కానీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తారో తెలియదు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆర్డర్ అది బంద్ చేస్తారు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకోండి సార్. బంద్ చేసి ఓటీలు సార్, 2,50,000 క్యూసెక్స్, 2,52,000 ఎకరాలు వాళ్ళు వాడేది, 4,000 క్యూసెక్స్ వాడుతుంది సార్ ఇప్పటికి కూడా. జగిత్యాల కానీ, బాలకొండ కానీ, కొరుట్ల పెట్టిపల్లి దగ్గర వాళ్ళు ఆయకట్టు 2,50,000 ఎకరాలు. కానీ బట్ దే ఆర్ డ్రాయింగ్ మోర్ దాన్ 4,000 క్యూసెక్స్. మన దగ్గర 2,50,000 అఫీషియల్ ఉన్నా మనకు అత్యుత్పన్న క్యూసెక్స్ వస్తుంది. నేను చెప్పిన తప్పుందా? నాకు వచ్చిపోతుంది అదే. దాన్ని మాత్రం కంట్రోల్ చేసి ఇద్దరు కలెక్టర్ కోసం కంట్రోల్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్, వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయకపోతే రోజు ఇదే నష్టాలు కలిగితే బదులం ప్రభుత్వం బదలమవుతుంది. ఉన్న వాటర్ను 80% మంత్రి గారు క్లియర్ చేసుకో సార్. మీకు 80% 1 మంత్స్ కూడా 1,500 క్యూసెక్స్ వచ్చే సమస్యే లేదు. ఇది జగబెరిగిన సత్యం. మీరు 1,500 మాత్రమే వాటర్ మేనేజ్మెంట్.